ఆర్బీకేలు నెలకొల్పిన సీఎం జగన్ వీటి ద్వారా వ్యవసాయంలో అన్నదాతలకు సహాయ సహకారం డిజిటల్ కీ ద్వారా రైతు ఇంటి ముంగిటికే ఇన్పుట్స్ ఇతరత్ర వ్యవసాయ సేవలు అందిస్తున్న రైతు భరోసా కేంద్రాలు గ్రామాల్లోనే పంట ఉత్పత్తుల కొనుగోలుతో రైతుకు మరింత మేలు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న వ్యవస్థ ఇప్పటికే ధియోపియాలో అమలు చర్యలు ఈ వ్యవస్థ పట్ల పలు రాష్ట్రాల ఆసక్తి ఐదున ఐఏబీఎఫ్ లో ఆర్బీకేలు డిజిటల్ కియోస్కులు ప్రత్యేక ఆకర్షణ దేశవ్యాప్తంగా రైతులకు ఈ సేవలు అందించాలని కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ డిజిటల్ కియస్ ద్వారా ఇన్పుట్స్ బుకింగ్ అద్భుతం మధ్యప్రదేశ్లో త్వరలో అమలు చేస్తామని వెళ్ళండి డిసెంబర్లో క్యూగా కియోస్కులు ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్ర అధికారులకు ఆదేశించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు లేకపోతే మెటాలో పదకొండు వేల ఉద్యోగాల కట్ అంటూ మెటా అంటే ఫేస్బుక్ ఇప్పుడు టెక్నాలజీ కంపెనీలో ఉద్యోగాల కోతలు కొనసాగుతున్నాయి టెక్ పరిశ్రమలకు సవాళ్లు పెరుగుతుంటాం ఆదాయాలు పడిపోతుంటాం వంటి పరిణామాల నేపథ్యంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా పదకొండు వేల మంది ఉద్యోగులను తొలగిచ్చను అన్నట్టు ప్రకటించిందన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు లేకపోతే మాకెవరి సానుభూతి అక్కర్లేదు అంటూ ఇప్పటంలో వెలిసిన ఫ్లెక్సీలు విపక్షాల డ్రామాలతో విసుకెత్తిన గ్రామస్తులు ప్రభుత్వం మా ఇల్లు కోల్చలేదు మీ ఎవరి సానుభూతి మాకు అవసరం లేదు డబ్బులు ఇచ్చి అబద్దాన్ని నిజం చేయాలని ప్రయత్నించవద్దంటే ఇప్పటిలో ఇంటికి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అన్నట్టు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏర్పాటు చేసేది ఆటోమేటిక్గా పోతే ఆక్వాలో ఏపీదే అగ్రస్థానం రెండు వేల పంతొమ్మిది ఇరవైలో భారీగా పెరిగిన ఉత్పత్తి విలువ దేశంలో రాష్ట్ర ఉత్పత్తి వాట ముప్పై ఎనిమిది పాయింట్ మూడు శాతం రెండు వేల పంతొమ్మిది ఇరవైలో చేపలు ఆక్వా ఉత్పత్తి విలువ యాభై ఎనిమిది వేల ఏడు వందల కోట్లు పశ్చిమ బెంగాల్ కేరళ రాష్ట్రాల వాటా రెండు వేల పదకొండు పన్నెండుతో పోలిచితే పంతొమ్మిది ఇరవై వేల తగ్గుదల పదకొండు పన్నెండు నుంచి దేశంలో చేపలు ఆక్కువ ఉత్పత్తి క్రమంగా పెరిగింది కేంద్ర గణాంకాల కార్యక్రమాల మంత్రిత్వ శాఖ నివేదిక అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు ఇక అందుబాటులో